రెండు కత్తులు ఒక ఒరలో ఇమడవు అనే మాటను మనం చిన్నప్పటి నుంచి విన్నాం. మల్టీస్టారర్ సినిమా అనే మాటకు ఇది అక్షరాలా వర్తిస్తుంది. ఇద్దరు అగ్రహీరోలతో సినిమా చేయటం అనేది అంత తేలికైన విషయం కాదు. అసలు ముందు ఆ ఇద్దరు హీరోల కాల్ షీట్లు కుదరాలి. అంతకన్నా ముందు ఆ హీరోల ఈగో సాటిస్ఫై కావాలి. ఆ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలి. ఇవన్నీ పూర్తయ్యాకే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. ఇలాంటి సినిమా బాలీవుడ్లో రూపొందాలంటే పెద్దగా ఇబ్బందులుండవు, కానీ ప్రాంతీయ భాషల్లో తీయాలంటేనే తిప్పలు. తెలుగులో రాజమౌళి రూపొందిస్తోన్న RRR సినిమా పట్టాలెక్కింది అంటే దానికి రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడే కారణం. అసలు నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ హీరోలిద్దరినీ కలిపి సినిమా చేయటం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ అసాధ్యమైన పనిని సుసాధ్యం చెయ్యాలంటే నేటి రోజుల్లో కుదరదు. అలాగని మనకు మల్టీస్టారర్ సినిమాలు లేవా అంటే ఎందుకు లేవు? తెలుగు సినిమా తొలినాళ్లల్లో నాగయ్య, నారాయణరావులు కలిసి కూడా సినిమాలు చేశారు. ఆ తర్వాత తెలుగు సినిమాకు రెండు కళ్ళులా భావించిన ANR, NTRలు కూడా దాదాపు 14 సినిమాల్లో కలిసి నటించారు. మల్టీస్టారర్ సినిమా పట్టాలెక్కాలంటే ముందు ఇద్దరు హీరోలకు న్యాయం చేయగలిగే కథ కూడా దొరకాలి. దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని దర్శకుడు న్యాయం చేయగలగాలి. ఇది సక్సెస్ అయితే మరిన్ని సినిమాలు రావటానికి కూడా ఆస్కారం ఉంటుంది. హీరోల్లో ఎవరికి వారు నేనే గొప్ప అనుకోవటంలోనే సమస్య వస్తుంది. అసలు ఇలాంటి సినిమాకు ఎవరి పేరు ముందు వేయాలి అనేది ఇంకో పెద్ద సమస్య. అందుకే పేర్లు వేయకుండా మీ అభిమాన హీరోలు అంటూ సినిమా టైటిల్స్లో వేసిన సందర్భాలు ఉన్నాయి. పాటలు, ఫైట్స్, ఇంట్రడక్షన్ సీన్, హీరోయిన్ ఎంపిక, డైలాగ్స్, ఇలా అన్ని విషయాల్లోనూ సమస్యలే. దర్శకుడు ఏ హీరోనైనా తక్కువ చేసి చూపిస్తే అభిమానులు అంగీకరించలేరు. ఒకవేళ అది ఆ హీరోకి నచ్చకపోయినా అభిమానులతో వ్యక్తం చేసేలా చేస్తాడు. ఇవన్నీ దర్శకుడికి పెద్ద తలనొప్పి వ్యవహారం. NTR, ANR, కృష్ణ, శోభన్ బాబుల విషయంలోనూ ఈ తలనొప్పులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకే దర్శకుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. తెలుగు సినిమాకి రెండు కళ్ళులా భావించే ANR, NTRల విషయానికి వస్తే అక్కినేని నాగేశ్వరరావు NTR కన్నా కొంత సీనియర్. కానీ స్టార్డమ్ పరంగా NTR ముందుకు దూసుకుపోయారు. వీరిద్దరూ కలిసి పల్లెటూరి పిల్లలో తొలిసారిగా నటించారు. ఒక విధంగా చెప్పాలంటే NTR తొలి సినిమా మన దేశమైన హీరోగా పల్లెటూరి పిల్ల తొలి చిత్రంగా చెప్పాలి. అప్పటికి ANR పెద్ద హీరో. అందువల్ల దర్శకుడికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఒకరు వసంత్గా, ఇంకొకరు జయంత్గా ఈ సినిమాలో నటించారు. సంసారం, పరివర్తన, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చరణదాసి, మాయాబజార్, భూ కైలాస్, గుండమ్మ కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, చాణక్య చంద్రగుప్త, రామకృష్ణులు, చివరిగా సత్యం శివం చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. సినిమాల పరంగా ఇద్దరి మధ్య ఉన్న పోటీ వల్ల, మధ్యలో కొందరి చెప్పుడు మాటల వల్ల అభిప్రాయ భేదాలు కూడా తలెత్తాయి. శ్రీకృష్ణార్జున యుద్ధం తర్వాత దాదాపు 14 ఏళ్ల పాటు వీరి మధ్య మాటల్లేవు. ఒక దశలో NTR, కృష్ణ మాస్ హీరోలుగా జనంలోకి వెళ్లారు. వీరిద్దరూ కలిసి కూడా సినిమాలు చేశారు. కానీ వీరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు తలెత్తాయి. సినిమా విడుదలయ్యాక ఎవరి పాత్రకైనా మంచి పేరు వస్తే తట్టుకోలేని హీరోలు కూడా ఉంటారు. దాంతో దర్శకుడి మీద కూడా అలుగుతారు. NTR, ANR, కృష్ణ, శోభన్ బాబుల తరం తర్వాత చిరంజీవి వచ్చి మెగాస్టార్గా ఎదిగారు. NTR, ANRలతో చిరంజీవికి నటించే అవకాశం వచ్చినా అదేంటో, ఆ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. NTRతో చేసిన తిరుగులేని మనిషి, ANRతో మెకానికల్లుడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఆ తర్వాత తనతో సమ ఉజ్జీలుగా ఉండే హీరోలతో నటించడానికి చిరంజీవికి కూడా అవకాశం రాలేదు. మల్టీస్టారర్ సినిమాల విషయంలో నాగార్జునకి కానీ వెంకటేష్కు కానీ ఎలాంటి సమస్య ఎదురు కాలేదు. కాకపోతే NTR ఫ్యామిలీతో మాత్రం వీరు ఎందుకో కలిసి నడవలేదు. సీనియర్ NTRతో వెంకటేష్ ఓ సినిమా చేసే అవకాశం వచ్చినా ఆ సినిమా పట్టాలెక్కలేదని అంటారు. అది గౌతమిపుత్ర శాతకర్ణి కథట. ఇందులో శాతకర్ణిగా NTR, ఆయన కుమారుడు పులమావిగా వెంకటేష్ నటించాలని అనుకున్నారు. NTR శ్రీనాథ కవి సార్వభౌమ చిత్రానికన్నా ముందు ఈ సినిమా రూపొందాల్సి ఉంది. NTR రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అదే కథను కొంత మార్చి బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేశారు. ఇక నాగార్జున విషయానికి వస్తే ఆయన బాలీవుడ్ నటులతో ఎక్కువగా చేశారు. నాగార్జునకు ఇలాంటి అవకాశం వస్తే చిరంజీవితోనే రావాలి. వీరిద్దరి మధ్య సత్సంబంధాలున్నాయి. NTR, రామ్ చరణ్, ఈ ఇద్దరితోనూ రాజమౌళికి సినిమాలు చేసిన అనుభవం, సాన్నిహిత్యం ఉన్నాయి. ఒక విధంగా
బాహుబలి సినిమా తర్వాత ఏంటనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి కాబట్టి దాన్ని సవాలుగా తీసుకుని 3RR చిత్రానికి ఆయన శ్రీకారం చుట్టారని అనుకోవాలి. బాహుబలి లాంటి సినిమా తర్వాత ఆయన మీద అంచనాలు పెరిగిపోయింటాయి. ముందుకు వెళ్లాలా, వెనక్కి వెళ్లి మర్యాద రామన్న లాంటి సినిమా చేసుకోవాలా అన్న డోలాయమానంలో ఉంటారు. అలాంటి స్థితిలో ముందుకు వెళ్లాలని రాజమౌళి తీసుకున్న నిర్ణయం వల్లే 3RR ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఈ సినిమా విడుదలయ్యాక కూడా అదే పరిస్థితి. అందుకు మహేష్ బాబు సిద్ధంగా ఉన్నారు. మహేష్తో సాదాసీదా సినిమాలని రాజమౌళి ఎందుకనుకుంటారు? అవసరమైతే అందులో ఏ రజనీకాంత్నో రంగంలోకి దించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 3RR తర్వాత తెలుగులో మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.